ప్రజామోదం పొందిన చిహ్నం. నేను చాలా అందంగా చిరునవ్వుతో తెలుగు మహిళలకు అద్దం పట్టేలా ఉంటాను. తెలుగు నేల ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఆశిస్తున్నాను. కనుక నా ఎడమ చేతిలో కోతకొచ్చిన పంట ఉంటుంది, నా కుడి చేతిలో ఉన్న కలశం తెలుగు ప్రజల జీవితాలు మంచి మనసుతో కలకాలం వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాను. నేను తెలుగు వారి శైలిలో సాంప్రదాయ దుస్తులను ధరించి ఉంటాను. నన్ను ఆదరించడం వలన మానవునికి భాష కావలసిన భాషా నైపుణ్యాలను ఇస్తానని తెలుగు ప్రజలు భావిస్తారు. అందువలన తెలుగు ప్రజల జీవితాల్లో నాకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రం యొక్క అధికార గీత మా తెలుగు తల్లి. ఈ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి. నా భాష తెలుగు భాషను మీరు ఎప్పటికీ మరవద్దు. దేశ భాషలందు తెలుగు లెస్స. నా పేరు కిలు వెంకటే రామూర్తి. నేను ఆగస్టు 29, 1863 జన్మించాను. నాది శ్రీకాకుళానికి ఉత్తరాన 20 మైళ్ళు దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాల పేట అనే గ్రామం. నాకున్న ఇతర పేర్లు వాడుక భాష, ఉత్తమ పితామహుడు. నేను ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యానికి మూలపురుషుడు, బహుభాష శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది. నా పిల్లలు సీతాపతి, నా తండ్రి గారి పేరు వీర్రాజు, నా తల్లి గారి పేరు వెంకమ్మ. చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్ది మందుకు పరిమితమైన చదువు వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులో వచ్చింది. గిడుగు రామూర్తి జయంతి ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవంగా చెప్పుకుంటున్నాము. ధన్యవాదములు. తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. మాతృభాష కంటే మధురతరమైన భాష లేదు. దేశ భాషలందు చదువు దానిలోనే చక్కగా వచ్చను. భవ్య సుగుణ సీడ భరత బాల ఈ పద్యానికి భావము. మాతృభాష తీయదనం ఇతర భాషల్లో లేదు. మాతృభాషల్లో బాగా చదువుకోవచ్చు. నమస్కారం. తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఓ చిన్న కవిత. అమ్మ చేతిలో గోర ముద్ద తెలుగు, రుచి రాగాల పాల ముద్ద తెలుగు. అమ్మ రూపమే భాష, అమృత జల పాఠం నా తెలుగు భాష. అమ్మ చేతిలో గోర ముద్ద తెలుగు, చిరాగాల పాల ముద్ద తెలుగు. అమ్మ రూపమే భాష, అమృత జల పాఠం నా తెలుగు భాష. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు హర్షిని. నా పేరు హంసిని. మేము ఇప్పుడు తెలుగు దినోత్సవం సందర్భంగా ఒక పాట పాడబోతున్నాం. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లి
పరమేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నా పేరు శ్రద్ధాశ్రి, నేను థర్డ్ క్లాస్ బి సెక్షన్ లో చదువుతున్నాను. ఇప్పుడు నేను తెలుగు భాష గొప్పతనం కోసం ఒక పాట పాడుకుంటున్నాను. తెలుగు భాష అమ్మలాంటిది, మైనది, మధురమైనది, ఇంకా గొప్పది. తెలుగు భాషలు ఎందు అన్ని భాషలు ఎందు తెలుగు లెస్స. ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం. ఇదో పుణ్య ప్రదేశం, ఇదో దేవాలయం, ఇదో పుణ్య ప్రదేశం, ఇదో దేవాలయం. ఈ దేశం ఈ దేహం అద్వైత మహాభావం, ఈ దేశం ఈ దేహం అద్వైత మహాభావం. ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం. మా శౌర్యం మా ధైర్యం సౌభాగ్యపు సింధూరం, మా శౌర్యం మా ధైర్యం సౌభాగ్యపు సింధూరం. ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదే భారతదేశం సకల సంపద నిలయం. ఇదో పుణ్య ప్రదేశం, ఇదో దేవాలయం, ఇదో పుణ్య ప్రదేశం, ఇదో దేవాలయం. నమస్తే, నా పేరు దేవాన్స్, నేను 2వ తరగతి చదువుతున్నాను. అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది, చిన్నారుల నవ్వుల అచ్చమైనది. అమృతం కంటే చీయనైనది అందమైన మన తెలుగు. అందరికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికి నమస్కారం. నా పేరు గ్రీష్మ చైతన్య, నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇవాళ తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పబోతున్నా. లెట్స్ స్టార్ట్. తెలుగు భాష చాలా ముఖ్యమైనది, ఇంకా చాలా గొప్పది కూడా. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణ దేవరాయుడు. అటువంటి భాష మన మాతృభాష అయినందుకు మనం ఎంతో గౌరవపడాలి. నెక్స్ట్, తెలుగు భాష క్రీస్తు పూర్వంలో 400 సంవత్సరం నుండి వాడకంలో ఉంది. ఏకాక్షర పద్యములంటే తెలుగులో ఒకే అక్షరం ఉన్న పద్యమని అర్థం. సామెతలు ఎక్కువగా ఉన్న భాషను తెలుగు గుర్తింపు పొందింది. తెలుగు భాషను మొదటిగా మనం తెలుగు లేదా తెలుగు అని పిలిచేవారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజు ఇంకా 2 సామెతలు ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ సామెత ఏంటంటే, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు మన తెలుగు. సెకండ్ వన్, తెలుగు భాష వృద్ధిని కోరడం అంటే అమ్మకు అన్నం పెట్టమని అడగడమే. ఇప్పుడు నేను తెలుగు భాషను గొప్పతనం గురించి ఒక పాట పాడబోతున్నాను. తెలుగు భాష తీయడం తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతి వాళ్ళ నీవు మరచినట్లుగా. ఇది మరువబోకురా, తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళ నీవు మరచినట్లుగా. ఇక మరువబోకురా, తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. నమస్కారం, నా పేరు నిహారిక. నేను ఈరోజు మీకు నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న గురించి చెబుతాను. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందిన కవి. ఆయన
రాజమహేంద్రవరంలోని జన్మించారు. ఆయన రాజా నరేంద్రుని ఆస్థాన కవి. ఆయనకి ఆది కవి వాగానుసానుడు అనే బిరుదులు కూడా కలదు. ఆయనకు ఆది సభా పర్వాలను రచించారు. తిక్కన్న నెల్లూరులోని జన్మించారు. ఆయన 13వ శతాబ్దానికి చెందిన కవి. ఆయన మనమసిద్ధి ఆస్థాన కవి. ఆయనకి ఉభయ కవి మిత్రుడు, కవి బ్రహ్మ అనే బిరుదులు కూడా కలవు. రామాయణం, ఆంధ్ర మహాభారతం 15 పర్వాలు విజయసనము రచించారు. ఎర్రన్న నెల్లూరు దగ్గర జన్మించారు. ఆయన 14వ శతాబ్దానికి చెందిన కవివాదములు. నమస్తే మ్యామ్, నా పేరు ప్రాశి తుచర్. నేను ఆప్లైఎం స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాను. అమ్మ ప్రేమ తెలుగు, ఆత్మీయత తెలుగు, అనుబంధం తెలుగు. ఇది లేదంటే లేదు వెలుగు. అందరికీ తెలుగు భాష వినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం, నా పేరు గాయత్రి ప్రణవి. నేను 3వ తరగతి చదువుతున్నాను. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరగ తెలుగు. చక్కని పలుకుల సొబగుల నడకల కంస హోయల బెలుగు. నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాలు పొదుగు. చెరువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు. అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదములు. అందరికీ నమస్కారం, నా పేరు హర్షిత. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను మల్లా గారి గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అతుకురి మల్లా 1440 నుండి 1530 వరకు జీవించింది. 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో మల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణంను రాసింది. ఈమె కుమ్మరి కుటుంబంలో జన్మించింది. శ్రీకృష్ణదేవరాయల సమయంలోనిదని ప్రసిద్ధి. మల్ల రచన శైలి చాలా సరళమైనది, రమణీయమైనది. ధన్యవాదాలు. మన మాతృభాష తెలుగు. మన మాతృభాష తెలుగు. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్ర పక్షి రామచిలక. మన రాష్ట్ర పుష్పం మల్లె పువ్వు. మన రాష్ట్ర జంతువు కృష్ణ జింక. మన రాష్ట్ర ఫలం మామిడి పండు. మన రాష్ట్ర చెట్టు వేప చెట్టు. మన అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదములు.